హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకు శ్రావణ మాసం యొక్క ప్రత్యేకతలు ఏమిటి ఏ తేదీన వస్తుంది ఏ తేదీన ముగుస్తుంది అలాగే శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది నేను తీస్తున్నాను మన తెలుగు మాసాల్లో ఒక్కో మాసానికి ఒక్కో ప్రాధాన్యత అనేది ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకి మంగళవారాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చి మనము అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అయితే మనకు ఈయర్లో అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో శ్రావణ మాసం వచ్చి మనకు ఆగస్టు తొమ్మిదవ తారీఖు నుండి సెప్టెంబర్ ఏడవ తారీఖు వరకు ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో మనకు నాలుగు శుక్రవారాలు అనేవి వచ్చాయి అవి ఆగస్టు పదమూడవ తారీఖు మరియు ఆగస్టు ఇరవైవ తారీఖు అలాగే ఆగస్టు ఇరవై ఏడు మరియు సెప్టెంబర్ మూడవ తారీఖుల్లో ఇలా నాలుగు శుక్రవారాలు అనేవి మనకు ఈ ఇయర్లో వచ్చాయి మనకు ప్రత్యేకంగా శ్రావణ సోమవారాలలో శివునికి మహారుద్రాభిషేకం అనేది చేస్తారు ఇది మన ఇంట్లో చేసిన పర్వాలేదు లేదంటే మనకు దగ్గరలో ఉన్న దేవాలయాలలో అయినా చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది మనకు ప్రతి సంవత్సరంలో కూడా ఆగస్టు నెల అనగా శ్రావణ మాసంలో కాశీ క్షేత్రం మొత్తం కూడా భక్తులతో నిండి ఉంటుంది ఈ నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున కూడా రుద్రాభిషేకం చేయడం చాలా విశేషం శ్రావణ మాసాల్లో మనకు వచ్చే మంగళవారాలలో శ్రీ మంగళ గౌరీ అనేది ప్రాధాన్యంగా చేస్తారు ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు ఈ గౌరీ వ్రతం చేయడం వలన దేవి అనుగ్రహం మనకు కలుగుతుంది ఆగస్టు ఇరవైనా మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాము ఈ వరలక్ష్మి వ్రతం పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున మనం ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేయడం వలన సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు గనక పౌర్ణమి నాడు పూజ చేయలేము అనుకుంటే మొదటి శుక్రవారం లేదా మూడవ శుక్రవారం లేదా నాలుగవ శుక్రవారం రోజున పూజ అనేది చేసుకోవచ్చు పౌర్ణమికి ముందు వచ్చే చాతుర్థి శుద్ధ చతుర్థి రోజున సుబ్రహ్మణ్య స్వామికి లేదా నాగ అభిషేకం చేస్తే మంచిది ఇలా చేయడం వలన సంతాన సంబంధ దోషాలు తొలగిపోతాయి మనకు ఆగస్టు నెలలోనే నాగుల చవితి కూడా వస్తుంది ఈ రోజున మనం నాగాభిషేకం చేస్తే మనకు సంతాన సంబంధ దోషాలు తొలగిపోతాయి అని ఎప్పటి నుండో అంటూ వస్తూ ఉన్నారు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున సంతోషి మాతా వ్రతం మరియు రక్షాబంధన్ అనగా రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది ఈరోజు ఆదివారం నాడు ఆగస్ట్ ఇరవై రెండున మనకు ఈ రాఖీ పండగ అనేది ఈ నెలలో వచ్చింది మనకు ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గురు రాఘవేంద్ర జయంతి వచ్చింది మనకు మంగళవారం రోజున బహుళ తేది రోజున రాఘవేంద్రుల వారు సమాధిలోకి వెళ్ళిన రోజు ఈ రోజును రాఘవేంద్రుని పూజ చేయడం వలన మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది మనకు ఆగస్టు ఇరవై ఐదున సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున మనకు విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సోమవారం రోజున శ్రీకృష్ణాష్టమి అనగా శ్రీకృష్ణుని జన్మాష్టమి వచ్చింది ఈ రోజున పిల్లలతో మనం అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి స్వామికి మనం చేయడం వలన పూజ చాలా ఫలితం అనేది ఉంటుంది అలాగే సెప్టెంబర్ రెండున ఏకాదశి పూజ వచ్చింది ఆ రోజున ఏకాదశి వ్రతం చేసుకోవాలి సెప్టెంబర్ ఆరు ఏడులలో వృషభ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున శ్రావణ అమావాస్య రోజున వృషభ పూజ చేయడం వలన మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్